హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు నేను మీకు ఒక మన నార్త్ ఇండియాలో దొరికే కూర అండి. ఇది దీన్ని బ్రకోలీ అంటారు. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. దీనివల్ల విటమిన్స్, మినరల్స్, పోషకాలు చాలానే ఉన్నాయండి. ఇవన్నీ మీకు చూపించాలి అంటే దీంట్లో ఉంటాయి, మన కంటికి కనిపించవు కానీ ఒంటికి మేలు చేస్తాయండి. ఇది సన్నగా తరిగేసి కూరలా చేసేసానండి. ఆ తర్వాత మగ్గ పెట్టేశాను, మామూలుగా పోపు వేసి మగ్గ పెట్టేశాను, చూస్తూనే ఉన్నారు కదా. అలాగే ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ కలిపితే టేస్ట్ బాగుంది అని నాకు అనిపించిందండి. ఎలా చేస్తే బాగుంటుందా అని ముందు ట్రయల్స్ వేస్తానండి. అలా చేసి మీకు చూపించగల ఉద్దేశం ఏమిటి అంటే మీరు కూడా చేసుకుంటారు అని. అలాగే ప్రతి ఒక్కటి చూపించడంలో బ్రకోలీ ప్లస్ బ్రకోలీ సన్నగా తరిగేశానండి. అలాగే శుభ్రం చేసి దాన్ని తరిగేశాను. అలాగే ఇంకోటి ఏంటి, గాజర్. గాజర్ ఇది కూడా నార్త్ పంటేనండి. ఈ గాజర్ని తీసుకొచ్చి మామూలుగా శుభ్రం చేసేసి పైన పీల్ చేసేసి అంటే తోలు తీసేసి మన అదేంటి గ్రేటర్ తోటి తురిమేశానండి. బాగానే ఉంది. ఆ తర్వాత అది టేస్ట్ ఎలా వచ్చింది అంటే మన క్యారెట్ టేస్టే ఉంటుందండి. ఆల్మోస్ట్గా క్యారెట్ టేస్టే ఉంటుంది. ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుంది, బాగుంటుంది. దీంతో రకరకాలైనటువంటి కూరల్ని తయారు చేసుకోవచ్చు. ఇక మగ్గిపోయిందండి, నేను మీకు తొందరగా చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ఇది చూసారా ఉడికిపోయింది ఎక్కడదాకా, ఎక్కడెక్కడ నీట్గా చేసేసి అన్నీ రెడీ పెట్టి అప్పుడు నేను మీకు వీడియోలు చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో వీడియోలు చేయడానికి నాకు అప్లోడ్ కాక నా నెట్ వల్ల ప్రాబ్లం వల్ల నేను అప్లోడ్ చేసి నాకు ఫెయిల్ అయిపోతున్నాయండి. అంటే నా నెట్ ఎంపి తక్కువ ఉందన్నమాట, అందుకని సరిగా అప్లోడ్ కాలేదు. అలాగే మూడు నాలుగు అయిన తర్వాత ఆలోచించాను ఎలా చేస్తే సమస్య సాల్వ్ అవుతుందండి. దాని వేరే సొల్యూషన్ చూశాను, అదన్నమాట సంగతి. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను. ఏంటంటే అది మీకు గతంలో చూపించాను, ఇదిగోండి, ఇది మీ అందరికీ తెలుసు, గతంలో చూపించాను. ఏమిటంటే ఇది డ్రై కోకోనట్ పౌడర్ అండి. ఇది చూపించాను మీకు. ఆ డ్రై కోకోనట్ పౌడర్ దీంట్లో వేస్తానండి. తర్వాత ఇంకొకటి కూడా వేస్తాను. నా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవడంతో పాటు రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి. తేలిక అయిపోవాలి, తొందరగా అయిపోవాలని ఒకే ఒక కాన్సెప్ట్, తక్కువ నూనెతో అయిపోవాలి, సమయం కలిసి రావాలి అనే ఉద్దేశంతో నేను మీకు తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నానండి. ఇలా చేయడంలో ఉద్దేశం ఏమిటి అంటే మీరు కూడా చేసుకుంటారు. ఇక పొయ్యి ఆపేస్తానండి. పొయ్యి ఆపేసి ఇంకొకటి మీకు చూపిస్తాను. ఏంటంటే పొయ్యి ఆపేసి చూపిస్తే ఇంకొకటి వేస్తానండి, అది కూడా బాగానే ఉంటుంది. మగ్గిపోయిందండి కూర, మగ్గిపోయింది. తర్వాత ఇంకొకటి వేస్తాను కదా, వేస్తాను. ఇదిగోండి, ఇది పన్నీర్ అండి. పన్నీర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఈ పన్నీరు టేస్టీగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగాలు తెలిసిన వాళ్ళు మాత్రం దీన్ని వదలరు. ఓకేనా? చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు, తేలికేనండి. గతంలో నేను చూపించాను. ఇది ఇప్పుడు నేనేం చేస్తానంటే కొద్దిగా ఇలా పైన స్ప్రింకిల్ చేస్తానండి. ఎక్కువ చేయను, కొద్దిగానే చేస్తాను, ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలని. అలా చేస్తే మీరు కూడా చేసుకుంటారు కదా, బాగుంటుంది. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నిటితో పాటు ఈ పొటాషియం, దీనికి కూడా సంబంధించింది కదా ఇది. సారీ, పొటాషియం కాదు, కాల్షియం సంబంధించిన ప్రోడక్ట్ కదా ఇది. ఇది కూడా ఒంటికి మేలు చేస్తుంది. తేలికైన పద్ధతి, ఏం పెద్ద కష్టమేం కాదండి, వెరీ సింపుల్. నేను చూపించాను కాబట్టి మీకు అర్థమైపోయింది. తక్కువ నూనె పడుతుందండి, పప్పు దినుసులు వేసేయడమే. తర్వాత బ్రకోలీ, తర్వాత ఏమో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి గాజరగడ్డ, ఆ తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి, డ్రై కోకోనట్, లాస్ట్కి పన్నీర్ వేశానండి. ఇహ అయిపోయింది కూర. చాలా తేలికైన పద్ధతి. ఇది రోటీలోకి పనికొస్తుంది, అన్నంలోకి పనికొస్తుంది, ఊరినే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం గట్టిగా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రతి ఒక్కటి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే గతంలో నేను అడిగేదాన్ని కాదండి, కానీ సబ్స్క్రైబర్స్ రావాలి, అందరు చూడాలి, అందరికీ ఉపయోగపడాలి నా వీడియోలు అని చెప్పనేసి చేయడం జరుగుతుంది. ఇది కర్రీ అయితే చాలా బాగుంటుందండి. దీనివల్ల గ్యాస్ కూడా ప్రొడ్యూస్ కాదండి. బ్రకోలీ వల్ల ఒకవేళ వచ్చిన గ్యాసు, దాన్ని తగ్గించగల శక్తి ఈ బ్రకోలీకి ఉందండి. అలాగే గాజర్గడ్డలో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయండి.
ఇంకొకటి ఏంటంటే పన్నీరు, ఎండుకొబ్బరి ఈ రెండిట్లో కూడా మంచి టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఓకేనా, మీకు చెప్పడంలో ఉద్దేశం అది, పోయి ఆపేశాను. థ్యాంక్ యూ సో మచ్.